ఇమ్రాన్ ఖాన్ గారు మీరు చిరకాలం వర్దిల్లాలి నాలుగు కాలాల పాటు పాకిస్తాన్ని పాలించాలి ఇది భారతీయుడుగా నేను కోరుకుంటున్న చాలా ముఖ్యమైన విషయం అంటే ఏంటండి ప్రేమ్ గారు ఇమ్రాన్ ఖాన్ యొక్క ప్రభుత్వము కుప్ప కూలుతుందా కాబట్టే ఇలాంటి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారా అంటే పరిస్థితులు మీకు అలాగే కనిపిస్తున్నాయి సో ఇది గమనించిన ఇమ్రాన్ ఖాన్ ఏం చేశాడు నిన్న ఇస్లామాబాదులో చాలా పెద్ద ర్యాలీ ఈ ర్యాలీలో అతను ఏం మాట్లాడుతున్నాడంటే ఒక ఫారిన్ హ్యాండ్ ఒక కాన్స్పరెన్సీ క్రియేట్ చేసి అంటే విదేశాల నుంచి ఫండింగ్ చేసి ఫైనాన్స్ చేసి వాళ్ళు డబ్బు పంపించి నా ప్రభుత్వాన్ని వీళ్ళు కూల్చాలని చూస్తున్నారు అంటే నన్ను రిమూవ్ చేయడానికి ఒక విదేశీయ హస్తము అనేది చాలా యాక్టివ్గా పనిచేస్తుంది అని చెప్పి మీకు ఓపెన్గా ఓపెన్గా ఇస్లామాబాద్ ర్యాలీలో మాట్లాడాడు సో ఇమీడియట్గా మనకు వచ్చే డౌట్ మనకు కాదండి మొత్తం ఇంటర్నేషనల్ మీడియాకు వచ్చే డౌట్ ఏంటంటే ఇది భారతదేశమే ఈ ఫారిన్ హ్యాండ్ అనేది మీకు భారతదేశము చేయిస్తున్నది నరేంద్ర మోదీ అని చెప్పి ఎంతోమంది భావిస్తారు కానీ దీనికి అంటే ఈ ఆలోచన అనేది పూర్తిగా తప్పు నన్ను మీరు అడిగారు అనుకోండి ఇలాంటి ఒక ఆలోచన భారతదేశానికి నరేంద్ర మోదీకి అస్సలు ఎప్పుడూ లేదు మనము ఇమ్రాన్ ఖాన్ ఇంకా ఇంకొక రెండు టర్మ్స్ అతను పాకిస్తాన్ని పాలించాలని మనం కోరుకుంటాం కోరుకోవాలి కూడా ఎందుకంటే ఇమ్రాన్ ఖాన్ అంటేనే అనుభవం లేని ఒక ప్రధానమంత్రి అతను చాలా పాలిష్డ్గా ఉంటాడు చాలా స్మార్ట్గా ఉంటాడు అతను మాట్లాడే తీరు కూడా చాలా సున్నితంగా ఉంటుంది సో ఇది మనకు కావాలి ఇలా జరగడం వల్ల ఏంటి మీరు చూడండి ఇమ్రాన్ ఖాన్ పాలనలోనే మనం ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేశాం అదేవిధంగా ఇవాళ మనము వంద బిలియన్ అమెరికన్ డాలర్స్ పెట్టుబడులు అనేవి కాశ్మీర్లోకి తీసుకురాగలుగుతున్నాం తీవ్రవాదం అనేది ఎక్కడికక్కడ మీకు తగ్గిపోతూ కనిపిస్తుంది ఎందుకు ఇమ్రాన్ ఖాన్ పాలన అంటే ఇతను ఎంత కాలము పాకిస్తాన్ని పాలిస్తే మనము అంత బలోపితం అవుతూ ఉంటాము మనం పాకిస్తాన్ అంతలాగా అణగదొక్కవచ్చు ప్రపంచ స్థాయిలో పాకిస్తాన్ యొక్క ఇమేజ్ను మనం పూర్తిగా డ్యామేజ్ చేయవచ్చు అంటే ఇండియాకు పూర్తిగా అడ్వాంటేజ్ ఇమ్రాన్ ఖాన్ అలాంటప్పుడు ఇవాళ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూల్చాలని చెప్పి ఎవరు చూస్తారు ఎవరు కాదండి అమెరికా అందుకే ఇస్లామాబాద్ వ్యాలీలో ఇమ్రాన్ ఖాన్ ఒక సంచలన ప్రకటన చేశాడు ఏం మాట్లాడుతున్నాడు జుల్ఫికర్ అలీ బూటో యొక్క ఈరా ఇప్పుడు లేదు ఈ జుల్ఫికర్ అలీ బూటో ఇతని పేరు మీరు ఎప్పుడైనా విన్నారా పాకిస్తాన్ చరిత్రలో చాలా చాలా ముఖ్యమైన వ్యక్తి ఇతను తను ఎవరు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుంచి పంతొమ్మిది వందల డెబ్భై మూడు వరకు ఇతను పాకిస్తాన్ యొక్క నాలుగవ ప్రెసిడెంట్గా ఉన్నాడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు ఇతను తొమ్మిదవ పాకిస్తాన్ ప్రధానమంత్రి మరి ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఇతని పేరు ఎందుకు రెఫర్ చేశాడు అంటే ఇతనికి ఏం జరిగిందో మీరు చూడండి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో భారతదేశానికి పాకిస్తాన్ మధ్య ఒక యుద్ధము వచ్చినప్పుడు పాకిస్తాన్ అమెరికా సహాయాన్ని కోరింది కానీ అమెరికా మీకు పాకిస్తాన్కి సహాయం చేయలేదు సో దీన్ని బట్టి జుల్ఫికర్ అలీ బూటో ఏమి పర్సీవ్ చేశాడంటే నిజమైన యుద్ధము వచ్చేటప్పుడు నిజంగా పాకిస్తాన్ ప్రమాదంలో ఉన్నప్పుడు అమెరికా వాళ్లకు ఎటువంటి సహాయం చెయ్యదు సో ఈ నిజాన్ని వాడు గ్రహించాడు ఇవాళ వరకు అదే కదా నిజం యుక్రెయిన్ లో కూడా ఇదే కదా జరిగింది సో ఆ సమయంలో కూడా ఈ జుల్ఫికర్ అలీ బూటో విషయంలో కూడా ఇదే జరిగింది సో అతను ఈ నిజాన్ని గ్రహించి ఏం చేశాడు అంటే తాను ప్రధానమంత్రి అయిన వెంటనే అమెరికాను పక్కన పెట్టడం మొదలు పెట్టాడు వియత్నాం వారానండి గల్ఫ్ దేశాల మధ్య ఉండే ఘర్షణ ఎక్కడా కూడా ఇతను అమెరికాకు సపోర్ట్ నిలబడలేదు సో నిలబడకపోవడం కాదు ఇతను అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు అంటే నాకు ఒక సమస్య అన్నప్పుడు అమెరికా అక్కడ ఉండదు అని ప్రపంచానికి అంతా కూడా ఈ నిజాలను తెలపడం మొదలుపెట్టాడు దాంతో అమెరికాకు కోపం వచ్చింది కోపం వచ్చి వాళ్ళు ఏం చేశారు ఈ జుల్ఫికర్ అలీ బూటో అనబడి ఇతని ప్రభుత్వాన్ని కూల్చడానికి వీళ్ళు పాకిస్తాన్ యొక్క ఆర్మీకి ఫండింగ్ ఇచ్చారు సో ఫండింగ్ ఇచ్చినప్పుడు ఏమైంది జియావుల్ హక్ అంటారు ఇతను అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సో ఇతను అధికారంలోకి అంటే ఏంటి ఒక మిలిటరీ కూ అంటే మీకు సైనికుల తిరుగుబాటు అంటారు చూసారా సో ఇలాగ ఇతను ఒక తిరుగుబాటు చేసి జుల్ఫికర్ అలీ బూటోను జైల్లో వేశాడు తర్వాత మీకు కోర్టులో ట్రయల్ అనేది వచ్చింది మీకు ఎన్నో విధాలుగా అంటే ఎన్నో ట్విస్ట్లు టర్న్లు అని చెప్పండి ఫైనల్గా పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జుల్ఫికర్ అలీ బూటోను వీళ్ళు ఉరి తీశారు ఎవరు పాకిస్తాన్ ఆర్మీ సో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్కి కూడా సరిగ్గా అలాంటి పరిస్థితి వస్తుందా అంటే నేను జుల్ఫికర్ అలీ బూటో ఈరాలో బతకడం లేదు అంటే ఏంటి అమెరికా వాడు కాన్స్ప్రెన్సీ చేసి నా ప్రభుత్వాన్ని కూల్చలేడు అలాగే మీకు క్వామర్ జావేద్ బాజ్వా నన్ను అప్పుడు ఎలాగైతే జుల్ఫికర్ అలీ బూటోని ఉరితీసారో ఈ కామర్ జావేద్ బాజ్వా కూడా నన్ను ఉరితీయలేడు ఇవాళ కాలము మారిపోయిందని ఓపెన్గా ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్ ర్యాలీలో మాట్లాడడం అనేది అక్కడ ఉండే ప్రజలకు షాకింగ్ అంటే ఎంత పెద్ద షాకింగ్ ఒక ప్రధాన మంత్రి ఇలా నన్ని కూల్చాలని చూస్తున్నారు నన్ని ఉరి తీయాలనే ధైర్యము వీళ్ళకి లేదు రేపు వాళ్ళు అలా చేసే ప్రయత్నాలు చేసినా కూడా అది జరగదు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి నేనే గెలుస్తాను ఇది నేను మీ ముందు చేస్తున్న వాగ్దానం అని చెప్పి ఇమ్రాన్ ఖాన్ మాట్లాడాడు దీనినే భారతదేశం కోరుకుంటుంది ఇమ్రాన్ ఖాన్ ఎంత కాలము పాలనలో ఉంటే అతని ప్రభుత్వం కొనసాగుతుంటే భారతదేశం తాను చేయాల్సిన పనులు చాలా చాలా ఉన్నాయి చాలా మిషన్స్ ఉన్నాయి వీటిని అంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒకవేళ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోతే మళ్ళీ మిలిటరీ రూల్ వచ్చిందనుకోండి ఎక్కడ పడితే అక్కడ అంటే మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎలాగైతే జుల్ఫికర్ అలీ బూటో యొక్క ప్రభుత్వం కూలిపోయిందో సో అప్పుడు జియావుల్ హక్ అనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎలా అధికారంలోకి వచ్చాడో మీరు గమనించారనుకోండి పంతొమ్మిది వందల ఎనభై నుంచి అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో జుల్ఫికర్ అలీ బూటోను వీళ్ళు తీశారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి మీకు జియావుల్ హక్ ఇతని ప్రభుత్వం అనేది పాకిస్తాన్లో ఉండింది మొత్తము మీకు ఇస్లాం తీవ్రవాదులు అనండి ఈ రాడికల్ గ్రూప్స్ అనేవి ఇవన్నీ కూడా అప్పుడే మీకు ఫామ్ అవ్వడం మొదలయ్యే మదరసాస్లో మీకు పరమతానికి సంబంధించిన ఆ ద్వేషాన్ని రగిలించడము పిల్లలకు వీటి గురించి చెప్పడము అన్నిటికన్నా ముఖ్యమైన మతం ఇస్లామే మీకు క్రైస్తవము హిందూ మతము యూద మతాలు ఇవన్నీ కూడా మనకు తక్కువ సో వాళ్ళని మనం ద్వేషించాలి సో ఇలాంటి బోధనలంతా కూడా మీకు మదర్సాస్లో మీకు పాకిస్తాన్లో పంతొమ్మిది వందల ఎనభై నుంచే స్టార్ట్ అయింది సో దీని తరువాత పర్యవసానం భారతదేశంలో మనము చూసాం ఈ కాశ్మీర్ పండిట్లను అక్కడ మీకు తీవ్రస్థాయిలో వాళ్ళ మీద దాడులు చేయడము వాళ్ళని హతం చేయడం వాళ్ళని కాశ్మీర్ నుంచి తరిమి వేయడము ఇదంతా కూడా మీకు పంతొమ్మిది వందల ఎనభై తరువాత కంటిన్యూషన్గా పంతొమ్మిది వందల తొంభైలో జరిగాయి కాబట్టి మీకు ఎప్పుడైతే పాకిస్తాన్లో ఈ మిలిటరీ రూల్ అనేది వస్తుందో ఆటోమేటిక్గా తీవ్రవాదులు అనేవాళ్ళు పెరుగుతూనే ఉంటారు వాళ్ళకి పాకిస్తాన్ సపోర్ట్ అనేది ఉంటది మీకు అమెరికా కూడా అమెరికా కూడా ఇలాంటి ఒక మిలిటరీ రూల్కే సపోర్ట్ గా నిలబడుతుంది ఇవాళ ఇమ్రాన్ ఖాన్ యాంటీ అమెరికా యాంటీ యూరోప్ అనే స్టాండ్ లో ఉండడంతో మీకు భారతదేశానికి చాలా అడ్వాంటేజ్ అయిపోయింది అమెరికా ప్రతి ఒక్క ఇష్యూలో ఇండియాకు సపోర్ట్ గా నిలబడుతుంది ఇలాగ మనకు చాలా పెద్ద అడ్వాంటేజ్ కాబట్టి ఇమ్రాన్ ఖాన్ అనబడే ఈ ప్రధానమంత్రి పాకిస్తాన్కు ఉండడం అనేది మనకు వరము లాంటిది ఇతను ఇంకా కూడా ఇంకా ఎంతో కాలము పాకిస్తాన్ పాలనలో ఉండాలి సో ఇతనికి సపోర్ట్గా మీకు ఇప్పుడు ఇవాళ ఏమైపోయింది సొంత పార్టీకి సంబంధించిన సభ్యులు కూడా ఇవాళ అపోజిషన్లోకి వెళ్ళి చేరిపోయారు ప్రతిపక్షాల వాళ్ళతో కలిసిపోయారు మీకు పాకిస్తాన్ ఆర్మీతో కలిసిపోయి ఒక మిలటరీ కూ తీసుకురావాలి మిలటరీ తిరుగుబాటు తీసుకురావాలనే ప్లానింగ్లో ఉన్నారు ఇది జరగకూడదు కుదిరితే భారతదేశం ఇమ్రాన్ ఖాన్ సపోర్ట్ గా నిలబడి మళ్ళీ అతను గెలిచే విధంగా మనం ఏర్పాట్లు చేస్తే చెప్తున్నా కదా ఇండియా ఏదైతే అనుకుంటుందో ప్రపంచ స్థాయిలో మనము ఎలాంటి పనులు చేయాలనుకుంటున్నామో అది రష్యా యుద్ధం అనండి యుక్రెయిన్ యుద్ధం అనండి ఇదేనైనా కూడా పాకిస్తాన్ బేస్ చేసుకున్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ అధికారంలో ఉండడం అనేది ఇండియాకు చాలా చాలా ముఖ్యము నరేంద్ర మోదీ కొన్ని ప్లానింగ్ అంతా కూడా ఇమ్రాన్ ఖాన్ ద్వారా మనం చేసుకోవచ్చు అలాంటి పరిస్థితులు మీకు పాకిస్తాన్లో ఉంది ఇది మారకూడదు ఇమ్రాన్ ఖాన్ ఇంకా కూడా కొనసాగితే అడ్వాంటేజ్ ఇండియా అని చెప్పి మనం భావించవచ్చు మరి దీని మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి మీరు కూడా నా ఆలోచనతో ఏకీభవిస్తున్నారా లేదా మీ అనాలసిస్ వేరేలాగా ఉందా ఇమ్రాన్ ఖాన్ లాంటి ఒక బలహీనమైన అనుభవము లేని ప్రధానమంత్రి పాకిస్తాన్కి ఉండడం వలన భారతదేశానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయని మీరు అంచనా వేస్తున్నారో ఒక్కసారి తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్